జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరఫున అనకాపల్లి లోక్సభ టికెట్ దక్కించుకునే నేత ఎవరు? ఇక్కడ నుండి వైసీపీ ఎవరిని బరిలోకి దించనుంది? సామాజిక ఆర్థిక సమీకరణాలే ప్రాతిపదికగా ప్రధాన పార్టీలు అభ్యర్థిని ఎంచుకోనున్నాయా? అందరి వాడిగా ముద్రపడ్డ ఆ నాయకుడి అభ్యర్థిత్వం పట్ల అన్ని పార్టీల అధిష్టాన వర్గాలు సానుకూలంగా ఉన్నాయా? ఇంతకు ఎవరు ఆ నేత? అనకాపల్లి లోక్సభ స్థానం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ బలమైన అభ్యర్థి కోసం గాలిస్తోంది. ఇంకోవైపు ఇక్కడి నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున ఎవరు పోటీ చేస్తారన్నది ఆ మూడు పార్టీల ఆశావహుల్లోనూ టెన్షన్ నింపుతోంది. ఎందుకంటే అనకాపల్లి లోక్సభ స్థానం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. కూటమి టికెట్ దక్కించుకునేందుకు మూడు పార్టీల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నా అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. అటు వైసీపీ సైతం కూటమిని ఢీకొట్టే బలమైన నేత కోసం గాలిస్తోంది. దీంతో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ప్రధాన పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. అనకాపల్లి కూటమి అభ్యర్థిగా అనూహ్యంగా తెరమీదుకు వచ్చిన పేరు శరగడం చినాఅప్పలనాయుడు. ఈయనకు అన్ని పార్టీల వారితోనూ సత్సంబంధాలున్నాయి. అనకాపల్లి లోక్సభ వ్యాప్తంగా అన్ని కులమతాలతో, అన్ని వర్గాలతోనూ అనుబంధం ఉంది. గతంలో ఆయా పార్టీలలో పనిచేయడంతో ఆ పరిచయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా బలవంతుడు కావడం కూడా అప్పలనాయుడుకు కలిసొచ్చే విషయం. గత కొంతకాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న చినాఅప్పలనాయుడు ఈసారి అనకాపల్లి లోక్సభ బరిలో నిలవడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. శరగడం చినాఅప్పలనాయుడుకు అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలున్నాయి. 2007లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 71వ వార్డు కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, ఆ మెజారిటీ అప్పట్లో హాట్ టాపిక్గా మారడం ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీగాను, ఏపీసీసీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీగాను, విజయనగరం, పశ్చిమ గోదావరి, అరకు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగాను పనిచేసిన అనుభవంతో బూత్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్లో ఆయన దిట్ట అని పేరు. ఇప్పటికే ఆయనను అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయమంటూ అటు జనసేన నుంచి, టీడీపీ నుంచి, ఇటు బీజేపీ నుంచి, వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అధిష్టానాలు ఎంత ఒత్తిడి పెడుతున్నా అప్పలనాయుడు మాత్రం తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తల సలహాలు తీసుకున్న తర్వాతే తన నిర్ణయం ఏంటన్నది ప్రకటించే అవకాశం ఉంది. గౌరవనీయులైనటువంటి శరగడం చినాఅప్పలనాయుడు గారికి బెందిర్తులోనూ చాలా మంచి పేరు ఉన్నదండి. ఆయన ఏంటంటే చాలా సౌమ్యుడు, తక్కువ మాట్లాడతాడు, మృదుభాషి. ఆయనకి భవిష్యత్తు ముందు తరాల్లోకి వచ్చి ఆయన రాజకీయాల్లోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంతటి ఘన విజయమైనటువంటి పేరున్నటువంటి చినాఅప్పలనాయుడు గారు ముందు భవిష్యత్తులోనూ యువతరానికి కూడా కావాలని చెప్పేసని, ఆయన రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కోరుకుంటున్నారండి. గోంద్రమండి, నాయుడు గారు కుమస్తా కొడుకుని నేను. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కష్టం చేస్తాను. ఈరోజు టుడే లీప్ సంవత్సరం, కొరీర్స్ ఒకసారి వస్తుంది 29 ఫిబ్రవరి. ఒకేసారి ఈరోజు భరత్ కుమార్ అని నాయుడు గారు చిన్న అబ్బాయి మేనేజర్ది, మొన్న ఒక కార్యక్రమాల్లో ఆయనకి అవకాశం ఇస్తే ఆయన సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ రేపు 5వ తారీఖు అనౌన్స్మెంట్ అయిందండి. డైరెక్ట్గా జగన్ మాయ గారు, పొంగి కాక్ష గారు బిగిలించి ఫోన్ చేశారు. ఆయనకి ఎడ్యుకేషన్ ప్రశ్న అండి, ఫైనాన్షియల్గా మొదటి నుంచి అవకాశం అండి. కాలేజీ అని షాపింగ్ అమ్మండి. ఏ రోజు కూడా తప్పు మాకు తెలియదండి. హ్యాపీ సార్, పెద్ద అబ్బాయి మ్యారేడు, ఢిల్లీలో ఉన్న సివిల్ డిపార్ట్మెంట్ జాబ్ అండి. ఈ భరత్ కుమార్ డాక్టర్ అండి. ఏ పార్టీ వాళ్ళు ఏ రకంగా సహాయంకి వెళ్ళినా
గత 45 సంవత్సరాల నుంచి కూడా ల్యాండ్ లైన్ ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం టైంలో కూడా హెల్ప్ చేసాం. ఈరోజు కూడా హెల్పింగ్ పర్సన్ అండి. మర్మాలు మాయలు తెలియదు. అది భగవంతుడు కొద్దిగా పెద్ద చేయి తీసుకుని ఇద్దరు పిల్లలు పెళ్లి చేశాడు. మా పేద కుటుంబ వాళ్ళకి ఇంచుమించు అమరావతి లెక్కల్లో కూడా ఆయన సాయం చేసి దట్ ఈస్ శరణ చిన్నప్పటి అని చెప్తాను. శరగడం చినాపల్నాయుడుకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అనకాపల్లి లోక్సభ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో అందరివాడిగా పేరున్న ఏకైక నాయకుడు శరగడం చినాపల్నాయుడు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గతంలో కొన్నాళ్లపాటు కాంగ్రెస్లోనూ అలాగే టీడీపీలోనూ అదేవిధంగా వైసీపీలోనూ పనిచేయడంతో ఆ పార్టీల కార్యకర్తల అభిమానాన్ని చురుగున్నారు. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు కూడా అప్పలనాయుడు రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు అనకాపల్లి లోక్సభ నుంచి తమ పార్టీ అభ్యర్థిత్వం దక్కితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో కార్పొరేటర్గా, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర శరగడం చిన అప్పలనాయుడిది. కార్పొరేటర్గా ఉన్నప్పుడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అప్పలనాయుడు పాలనలో అనుభవం, పట్టు సాధించారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లోనూ, దాన ధర్మాలలోనూ చిన్నప్పలనాయుడు ముందున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్నవారికి ఒక అన్నలా అండగా నిలుస్తూ పేద ప్రజల అభిమానాన్ని చురుగొన్నారు. వీరి పినతండ్రైన ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గతంలో ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా దివంగత నేత గుడివాడ గురునాథరావు, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణలతో కలిసి శరగడం చిన అప్పలనాయుడు గతంలో రాజకీయంగా పనిచేసిన సందర్భముంది. ఇప్పటికే శరగడం చినాపల్నాయుడుకు అన్ని పార్టీల నుంచి పిలుపు వచ్చినా ఆయన మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆయన అభిమానులు, అనుచరులు మాత్రం అప్పలనాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు. అనకాపల్లి లోక్సభ నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే తన అభిమానులు, అనుచరుల ఒత్తిడి మేరకు వారితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు అప్పలనాయుడు. ఇప్పటికే అనకాపల్లి లోక్సభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశమవుతున్నారు. అదేవిధంగా ఆ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల నేతలతోనూ, అభిమానులతోనూ, అనుచరులతోనూ, సహచరులతోనూ, తన కార్యకర్తలతోనూ సమావేశాలు జరుపుతూ వారి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. చాప కింద నీరులా అందరితోనూ మమేకమై ఏ పార్టీ నుంచైతే బాగుంటుందో అనుచరుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. అతి త్వరలోని శరగడం చినాపల్నాయుడు అనకాపల్లి లోక్సభ నుంచి ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీరి కుమారుడు భరత్ వివాహ అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆయన రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.